ఆర్టీసీ కార్మికులు శనివారం నిర్వహించిన మిలియన్ మార్చ్ కు రాజకీయ పార్టీలు మద్దతిచ్చిన నేపథ్యంలో పటాన్చెరువు బీజేపీ నేత మాజీ డిప్యూటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిలియన్ మార్చ్ కు అనుమతి లేదని, మిలియన్ మార్చ్ కు వెళ్లకుండా వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధమైన పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఆంక్షలు విధించి ఇలా ముందస్తు అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఇంతమంది కార్మికులు చనిపోతున్నా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిన్న సాయంత్రం నుంచి పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరించినా, ఎంత ఎంత అణగదొక్కాలని చూసినా, ఇది ప్రజల మనసుల్లోకి చూస్తున్న ప్రజల మనోభావాలకి చూస్తున్నటువంటి వ్యతిరేకత ఇది. ఈ పాపం మూడగట్టుకోక తప్పదని చెప్పి మేము కేసీఆర్ హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వంలో విలీనం చేయమంటే ఆర్టీసీ కార్మికులను, పార్టీల నాయకులను, సంఘాలకు సంబంధించిన నాయకులను ఇట్లా హింసించడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజల తరఫున, ప్రజల కోసము, ప్రజలు జరుగుతున్న ఇబ్బందుల కోసం పోరాడుతూ ఉన్నాం మేము. మీరు ఎంత అణచివేసినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఈ నిన్నటి నుంచి ఈ అరెస్ట్ ఏందో అర్థమవుతలేదు. అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకే నా పోలీస్ స్టేషన్ వల్ల మాట్లాడానిక. నువ్వు మరొక నిజాం లాగా వ్యవహరిస్తూ ఉన్నావు, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఎంత కోర్టు అంత తీవ్రంగా ముటకాయలేసినా నీకు ఇంకా బుద్ధి రావట్లేదంటే అసలు ఏ దిశగా నువ్వు ప్రభుత్వాన్ని తీసుకుపోతున్నావు ఒకసారి అర్థం చేసుకో. ప్రజలకు దూరం అవుతా ఉన్నావు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నావు. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీరే వరకు నువ్వు ఎంత హింసించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం అన్నీ భరిస్తావు. ఈ దిశ ఈ సమస్యకు సంబంధించి పరిష్కారం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.